హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈరోజు ఒక సినిమా గురించి మాట్లాడాలి. ఎస్, మాట్లాడాలి. మాట్లాడడానికే కదా నేను వచ్చేది. సో ఇంతకీ నాతో పాటు మాట్లాడడానికి ఎవరున్నారో తెలుసా? అయితే ఈ సినిమా టైటిల్ వినగానే నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయితే మీరు చాలా బిజీ అయిపోతారేమో ఈ థియేటర్స్లో కదా. ఇంతకీ ఏ సినిమా గురించి అంటే దీంట్లో కూడా బిజీ ఉంది, అదే బాబు బాగా బిజీ. సో ఈ ఫిలిం చూడడానికి ఎంతోమంది బాబులు బిజీ అవడానికి రెడీ అయిపోతున్నారని నాకు తెలుసు. ఈ ఫిలిం గురించి ఎన్నో విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఈ ఫిలింని మనందరికీ అందించిన డైరెక్టర్ నవీన్ గారు, అలాగే ఈ ఫిలింలో మనందరినీ అలరించబోతూ అండ్ తనలో ఉన్న కొత్త యాంగిల్ని మనకి చూపించిన అవసరాల శ్రీనివాస్ గారు. అండ్ అంతేకాకుండా చక్కగా ముగ్గురు ముద్దుగుమ్మలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒక అమ్మాయి. అండ్ ఫైనల్గా ఎవరికి తక్కుతారు అవసరాలు గారు అంటే ఈయన ఈవిడికి అనమాట. వెల్ తనే మిస్టీ. వీళ్ళు ముగ్గురు మనతో ఉన్నారు కాబట్టి మాట్లాడదాం రండి. హలో, హాయ్. హాయ్ అందరూ. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోయారండి లేకపోతే ఇప్పుడే టెన్షన్ స్టార్ట్? టెన్షన్ ఏం లేదండి, ఫిల్మ్ కేమ్ నైస్, సో వీఆర్ ఆల్ రిలాక్స్డ్, ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సో మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని. ఎప్పుడెప్పుడు మమ్మల్ని మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ బిజీ చేస్తారా అని చెప్పి. ఇట్స్ కమింగ్ ఆన్ 5th, నాట్ మెనీ డేస్ లెఫ్ట్. ఓకే, సో మాకు ఇంకొక టెన్షన్ ఏముందంటే అంటే ఇందులో మీరు ఎలా చేశారా అని. ట్రైలర్స్లో పాటల్లో రిలీజ్ చేసినంత వరకు చూసిన వాటిలో చాలా బాగా చేశారు అనిపిస్తుంది, బట్ కొత్త యాంగిల్ కదా. సో మొత్తం సినిమా చూస్తే మాకు టెన్షన్, సీరియస్లీ మాకు టెన్షన్గా ఉంది. అది నవీన్ చెప్పాలి, బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ లైక్ మై సెల్ఫ్. అది ఎవ్రీ సినిమాకి అట్లా అనిపించదు, ఎంబారసింగ్ అనిపిస్తుంది వెరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ ఐ లైక్ మై వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఆడియన్స్ ఆల్సో థింక్ ద సేమ్ వే. మీరు చెప్పింది కరెక్ట్, డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుస్తుంది. అంటే కొన్ని యూనో ఇంటిమసీ సీన్స్, ఇలా కొంత రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఫిల్మ్ సెట్టింగ్ వేరు, ఫిల్మ్ కంటెంట్ వేరు. అండ్ ఐ థింక్ ఆల్వేస్ ద ఇంపార్టెంట్ షుడ్ బి గివెన్ టు ద కంటెంట్ అండ్ నాట్ ద సెట్టింగ్. సినిమా మ్యూజిక్ గురించి తీయచ్చు, లేకపోతే ఒక మంచి డ్యాన్స్ గురించి తీయచ్చు, లేకపోతే పేట్రియాటిజం మీద తీయచ్చు, బట్ యూ కెన్ స్టిల్ మేక్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. So, writing is important from the setting where it is set in. So, I think deentlo setting pakkana pedithe the writing is like really top class. That's why I like this film. Anduke naaku cinema chusinappudu kuda nachindi. Naaku telisi chaala sarlu chaala mandi routine ga adigina question ide ayi untundi mimmalni. Mimmalni ippudu varaku mem ila chudaledu. So, ee subject vachinappudu meer ela feel ayyaru ani. But danikante mundu ee subject raagane oppukodaniki reason enti? అదే రైటింగ్ బాగుందని. రైటింగ్ బాగుందని, ఎగ్జాక్ట్లీ, దట్స్ ది ఫిల్మ్. అండ్ మేము ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు కూడా తెలుగుకి వేరేలా రాద్దాం అనుకున్నప్పుడు, బట్ మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ద రైటింగ్, సో దాన్ని అట్లానే రిటైన్ చేస్తే బెటర్ అని అనిపించి డిసైడ్ చేసుకున్నాం. సో దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే, సో మీరు ఈ ఫిల్మ్లోకి రావడం ఎలా జరిగింది? హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ? Initially, I had a call from the production house. Then I met Naveen and he told me his concept, his, how he has conceived the script and how he wants to make it. And I think it was really nice. After talking to him, I decided that I should do this film. I think he convinced me well. Okay. Yeah. So, yeah, as he said, you know, like how the script is written, how it is conceived is a very important part. So that is something that I liked about the film. And also it's not a vulgar or a bold film as such. It is a matured subject. It's a matured film and it's all about good cinema. Okay. Yeah. Ante manam enta cheppina అనేవాళ్ళు ఇంకొన్ని అంటూనే ఉంటారు డెఫినెట్గా. నువ్వు ఏది ఏమన్నా కూడా సినిమా చూసేంతవరకు తెలియదు, మా ముందుకు వచ్చేంతవరకు దాంట్లో ఏముంది ఎలా ఉంది అనేది మాకు తెలియదు కాబట్టి. సో సినిమా ముందుకు రాబోతుంది, కొంతమంది ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళడానికి ఫ్యామిలీతో వెళ్ళడానికి కొంచెం భయపడతారు. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ వీ గో విత్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ సంబడీ ఎల్స్. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి వెళ్తారేమో, బట్ లాట్ మెనీ టైమ్స్ వీ గో అవుట్ విత్ లైక్ యూనో సమ్ ఫ్రెండ్స్. సో ఎనీబడీ కెన్ గో, బట్ యా ఫ్యామిలీతో కాకుండా మేము ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఓ, డైరెక్ట్లీ చెప్పేస్తున్నారు. ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. హౌ యువర్ ఫ్యామిలీ రిసీవ్స్ ఇట్, దట్ ఈస్ యా యాక్చువల్లీ ఐ కెన్ గో విత్ మై ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. సో యా నేను హంటర్ మా ఫ్యామిలీతో చూసాను కాబట్టి నేను దీన్ని కూడా మా ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ దట్ ఈస్ ద థింగ్ అండి, దెర్ ఈస్ నో వల్గారిటీ ఇన్ ద ఫిల్మ్. అంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ లైక్ హష్ హష్ అబౌట్ బోల్డ్ కంటెంట్ ఉంది అది ఇదని, బట్ ద ఫిల్మ్ ఈజ్ మోర్ దెన్ దట్. ఫస్ట్ వెన్ ఇట్ ఆఫర్డ్ టు మీ, అంటే ఫ్రమ్ ఇది అభిషేక్ నామా గారి ఇనిషియేటివ్ యాక్చువల్లీ, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ అభిషేక్ పిక్చర్స్. సో అతను ఆఫర్ చేసినప్పుడు అందరిలాగే నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్లో ఏంటంటే వీ డూ కట్ టు కట్. సో ఆ సీన్స్ రావడానికి కారణం ఏంటి,
అది ఒక ఫిల్మ్ చూస్తే దానికి జస్టిఫైడ్ ఉంటుంది. బట్ వెన్ వి సీ యాజ్ కట్స్, సో మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా సినిమా చూసిన తర్వాత యూ విల్ నో ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ బోల్డ్ కంటెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఒక త్రీ ఫ్రెండ్స్ ఎమోషనల్ జర్నీ, చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతారు. మోర్ ఓవర్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్, దే విల్ రిలేట్ టు ఇట్, అంటే అరే చిన్నప్పుడు మనం కూడా ఇలా చేస్తాం, ఓ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ మై లైఫ్, అట్లా చాలామంది రిలేట్ అవుతారు. డెఫినెట్గా కొన్ని బయటకు చెప్పకపోయినా ఎవరికి వాళ్ళకి పర్సనల్ సర్టీ ఉంటాయి కదా, సినిమా చూసినప్పుడు రిలేట్ అవుతూ ఉంటారు. జనరలీ వెన్ వీ మీట్ క్లోజ్ ఫ్రెండ్స్ వీ టాక్ ఫ్యూ థింగ్స్, బట్ యూ కాంట్ టాక్ అవుట్ సైడ్, ఆ విషయాలు మనం బయట మాట్లాడడం జనరల్గా. సో దిస్ ఈస్ లైక్ త్రీ ఫ్రెండ్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఓకే, నాకు తెలిసి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అంటే ఎప్పుడైనా బాబు బిజీ ఇలా ప్రమోషన్ నేను చేసి వచ్చాను అంటే కొంతమంది నుంచి వినిపించే కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. సో సినిమా రిలీజ్కి ఉంది కాబట్టి, అండ్ డైరెక్టర్ ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఇది పక్కా హిట్ యూనో అని చూస్ చేసుకుంటారు అంటూ ఉంటారు, సో మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి? అలా ఏం లేదండి, అంటే అకార్డింగ్ టు మీ డైరెక్టర్ అనేవాడు లైక్ హీ షుడ్ డూ ఆల్ ద జానర్స్. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఎక్సైట్స్ అస్ యాజ్ అ స్టోరీ. స్టోరీ బాగుందా, స్క్రీన్ ప్లే బాగుందా, క్యారెక్టర్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే నేను దీనికి ముందు ఒక 8 స్టోరీస్ రాసుకున్నాను, అంటే ఒక జానర్కి ఒక జానర్కి సంబంధం ఉండదు. హారర్ ఉంది, మాస్ ఫిల్మ్ ఒకటి, లైక్ యూనో కామెడీ ఒకటి, అట్లా. నేను ఐ కమ్ ఫ్రమ్ విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఇంతకుముందు విజువల్ ఎఫెక్ట్స్ చేశాను, సో ఐ హ్యావ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ యాజ్ వెల్. సో ఎ ట్రూ డైరెక్టర్ షుడ్ నాట్ బీ వరీడ్ అబౌట్ ఎనీ జానరా, అంటే ఏది ఇచ్చినా కానీ హీ షుడ్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా ఫీలింగ్. సో వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ డింట్ సీ ఇట్ ఫర్ లైక్ ఇది చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇది చేస్తే నేను మాస్ డైరెక్టర్ అవుతాను, అలా అని దట్ ఈస్ అసలు ఆ ఉద్దేశమే లేదు. ఈ సినిమా బాగుంది అండ్ ఇది హిందీలో ఆల్రెడీ ఫ్యాంటమ్ అనే సంస్థ చేసింది, దే ఆర్ జీనియస్ పీపుల్, అంటే విక్రమాదిత్య మోటు అనే, వికాస్ బేల్, అనురాగ్ కశ్యప్, క్వీన్, రమన్ రాఘవ్, ఉడతా పంజాబ్ లాంటి ఫిల్మ్ చేసిన వాళ్ళు ఇది రిలీజ్ చేశారు. సో దే ఆర్ నాట్ ఫూల్స్, దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్. బట్ హిందీ ఫిల్మ్ తెలుగుకి వస్తున్నప్పుడు తెలుగు ఆడియన్స్ వేరు, హిందీ ఆడియన్స్ వేరు, అదైతే మనం చెప్పగలం. ఎందుకంటే ఇవాళ రేపు హైదరాబాద్ లో ఉన్న ఆడియన్స్ కి హిందీ కూడా వచ్చు. బట్ 90% అదే డిఫరెన్స్, అంతకు మించి హిందీ వాళ్ళు ఎమోషన్స్ అనేవి సేమ్ ఎక్కడ ఉన్నా. సో యా, సో అంటే యా, బట్ ఆలోచన విధానం అనేది కొంచెం తేడా. యూనో లైక్ యుఎస్లో కూడా సేమ్ పీపుల్ మనుషులే ఉంటాం, బట్ యూనో వాళ్ళు కొంచెం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది, మనం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. కల్చరల్లీ ఐ డోంట్ థింక్ ఇండియాకి యుఎస్కి ఉన్నంత డిఫరెన్స్ హిందీకి తెలుగుకి ఉండదండి బేసికల్లీ. దట్స్ ట్రూ. మన తెలుగు ఆడియన్స్ కోసం దీంట్లో ఏమైనా చేంజెస్ చేయడం జరిగిందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ ఉంటుందా? మెయిన్ రీజన్ రీమేక్ చేయడం నాకు పెద్దగా మార్చడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే రీమేకే మనం బాగున్న సినిమాని చేసి దాన్ని ఇంకా పెద్ద హిట్ చేద్దాం, దాని దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్దాం అని అనుకుంటుంటారు చాలామంది. బట్ ఐ థింక్ స్టేయింగ్ ట్రూ టు ద ఒరిజినల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ నాకు తెలిసి వీ స్టే ట్రూ టు ద ఒరిజినల్, ఎక్సెప్ట్ ఆబ్వియస్లీ హిందీ పదలు తెలుగు రావాలంటే కొన్ని చేంజెస్ వస్తాయి. సో మెయిన్లీ కొన్ని చేంజెస్ జరిగే తప్ప ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద సేమ్ అన్న ఒపీనియన్. ఇదేంటి అతుకుపోయి సచిని? పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదే నా జీవితం. లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, gabbar sing. నా కన్ను లోడ్ చేసి ఉంది, ఫుల్ ఎక్కు పెట్టి ఉంది. మీరు డేన్ ఎలా బీయింగ్ చేస్తారు? డీతో. Girlfriend, girlfriend, I need a కొంచెం చేరిస్తారా? నలిగిపోతాయి. ఇందులో నలిగిపోవడం ఏముందండి? లైట్స్ ఆన్. ఎప్పటిదాకా మీరు అమ్మా నాన్న ఆట చూశారు? ఇక నుండి దొంగ పోలీస్ ఆటాడుకుందాం. పరిగెత్తి పరిగెత్తి కలిసిపోయాను, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మ బాబోయ్, బాబు జోకేశాడు. నేను నిన్ను కలవాలి. నరుణ్ తెలుసుగా, ఎలా పని చేస్తావురా? సింపుల్ రా, వాళ్ళ అవసరాలని వాసన చూసి తెలుసుకోవాలి. మీ స్కోర్ ఎంత ఇప్పటి వరకు? అంటే ఎంతమందినా, ఎన్నిసార్లైనా? 100 నాట్ అవుట్. అరే నీ గెడ్డినా. ఆయన లేడు, బయటికి వెళ్ళాడు. అందుకే నేనొచ్చా.
బాబోయ్ బాబు బాగా బిజీ. సక్సెస్ ఇస్ జస్ట్ ఎ ఫిజికల్ నీడ్, ఇట్స్ ఎ నెసెసిటీ. సెక్స్ ఆన్ ద బీచ్, అది కూడా బాగుంటుంది. వాకింగ్ ఎక్స్పీరియన్స్, వాకింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంత టాల్ హ్యాండ్సమ్. Well, first experience is a sprain in your neck because you'll always have to look up. Secondly, he is a fantastic human being, you know. More than an actor, he's a fantastic actor, of course, but he's a fantastic human being. He's so simple and down to earth, and I think that is his beauty, the simplicity now about him. Now, tell the truth. Cut the camera. What? No, that is true, you know. Like, I'm actually very fond of the way he is as a person. And as a co-actor, he has been very, very supportive, except for the fact that he tries to crack bad jokes on me, which are not funny at all. Okay, so alage music chala important, andike important personage natu Sunil Kashyap gar chala bai char music aithe naaku specially, you know, RR lo ostundi kada, like oka track play avutu undanamata, andre meeru రిలీజ్ చేసిన ట్రైలర్లో వస్తుంది ఆ మ్యూజిక్ వింటే చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క స్కోర్ ఉందండి బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఫోర్ హీరోయిన్స్ ఒక్కరు, ఇప్పుడు ప్రతి క్యారెక్టర్కి డిఫరెంట్ డిఫరెంట్ స్కోర్ ఉంది. ఓకే, సినిమా కోసం కదా, క్యారెక్టర్ కోసం. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఎన్ ఎపిసోడ్. ఓకే, సో ఇట్ ఆల్సో ద టైమ్ జోన్ ఇస్ డిఫరెంట్. అంటే ఒకటి చిన్నప్పుడు జరుగుతుంది, ఒకటి టీనేజ్, ఇంకొకటి వెన్ ద గెట్ మెచ్యూర్డ్ లైక్ థర్టీస్ అట్లా ఉన్నాం. సో హీ హాస్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. కరుణాకర్ అడిగర్లా రోట్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. సుద్దల అశోక్ తేజ గారు ఒక సాంగ్ రాశారు, పసి హృదయాలు అని, వెరీ ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సినిమాకి స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సునీల్ హ్యాస్ డన్ ఎక్సెప్షనలీ వెల్. సో యా, ఎవ్రీ సాంగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. Yeah, there's one song for every occasion. Yes. I think there's one song for every occasion. There's party, there's flirty, there's romantic, everything. It's a combination of different zones of music, you know. Okay, so me ke din achindi ee album lo, but Neela evaru lere nagmo me both Neela evaru shot on Misty and Srinivas gar. So nagmo me is shot on Supriya Isola and him and Teju. So yeah, it's beautiful. All songs are beautiful, but these are my favorites. Nagumo me o nidila anadume kadileti o nidila madana sharame voyemo yemo kola kanula kulukemo gundallo re diginademo hrudayam pralayam ayela aa well remake film cheyadam kashtam antara straight film cheyadam kashtam rendu kashtamaina. See, nothing is easy andi. Film itself, it's like a good cooking. So ippudu okar cook chesindanni ade replicate cheyali. Ippudu meer alanti emi gurthu chekandi, naaku aakalestundi. Everything has its own challenges. Ante remake endante already audience oka version chooses untaru kabatti indulo konni memu screen play change chesam. So they might not like it, they might like it. రాసేటప్పుడు ఇది నచ్చుతుందా నచ్చదా అనేది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. ఒరిజినల్ అనుకోండి, లైక్ యు గో విత్ యువర్ ఓన్ గట్ ఫీలింగ్. బట్ ఎవ్రీథింగ్ అంటే ఇది వర్క్ అవుద్దా లేదా అనేది ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉంటుంది. బట్ యా, బోత్ ఆర్ నాట్ ఈజీ. అంతే కదండి, ఏ పని చేయడమైనా కష్టమే, ఏదైనా కష్టమే. బట్ మనకి ఇష్టమై ఒక మంచి వంట ఉన్నప్పుడే టేస్టీగా వస్తుందని మన ఇష్టం. ఓకే, సో అంటే ఈ క్యారెక్టర్ కోసం మీరు ఏదైనా హోంవర్క్ అనను కానీ, సో దీనికోసం ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకోవడం, స్పెషల్గా ఆలోచించడం, స్పెషల్గా ఉండడం, స్పెషల్ లోకంలోకి వెళ్ళడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? లేదండి, లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్ నేను నమ్ముతాను నేను. సో స్పెషల్గా ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అయితే కాదు డెఫినెట్లీ. ఎందుకంటే ఇది కూడా మీ ఎత్తే అంటారా? ఇది కూడా నా ఎత్తు. యా, బట్ యా, సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పటి నుంచి నేను అది చేశాను, ఇది చేశాను, నేను మెథడ్ యాక్టింగ్ చేశాను, అది నేను వస్తాను. బట్ మీరు చేసేటప్పుడు మీకు టఫ్గా అనిపించింది, అంటే దీంట్లో కొన్ని ఎమోషన్స్ అయితే డెఫినెట్గా అయినో అన్నిట్లో ఉన్నట్టు కాకుండా ఏవో కొన్ని అయితే యాడ్ అయ్యింది. థింగ్ ఇస్, ద ఓన్లీ డిఫికల్టీ ఇన్ యాక్టింగ్ ఇస్ రాసిన దాని మీద మనకి గ్రిప్ దొరికిందా లేదా అన్నదే
మెయిన్ డిఫికల్టీ వస్తుంది నా ఎక్స్పీరియన్స్లో. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెల్ రిటన్ యాక్టర్స్ కూడా ఈజీగానే ఉంటుంది, అరే ఓ దిస్ ఇస్ వాట్ హీస్ ట్రయింగ్ టు సే అని. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఆఫ్ ద యాక్టర్ ఇస్ డన్ బై ద రైటర్ అన్న ఒపీనియన్. అండ్ ఈ సినిమాలో దే హ్యావ్ డన్ సచ్ గుడ్ జాబ్ విత్ రైటింగ్, ద యాక్టర్స్ జాబ్ హెస్ బికమ్ ఈజియర్. ఓకే, సో మీరు కూడా అంటే మీలో కూడా ఒక మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి, అది మా అందరికీ తెలుసు కాబట్టి, నేను ఇలాంటి స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ బాగా రాసిన స్క్రిప్టే చేస్తున్నప్పుడు అందులోంచి డైరెక్టర్ కూడా వచ్చి జడ్జ్ చేస్తూ ఉంటారా సీన్స్? అలా ఏం లేదా, ఓన్లీ యాక్టర్ మాత్రమే ఉంటారు. ద థింగ్ ఈజ్ ఐఎమ్ నెవర్ సర్టన్ ఆఫ్ ఎనీథింగ్ అండి. నాకు నాకు ఏది పూర్తిగా రాదు, నాకు వచ్చింది ఏది కూడా ఈస్ అబ్సల్యూట్ థింగ్ అని కూడా నాకు తెలియదు. బేసికలీ నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నా కూడా దెర్ ఆర్ సో మెనీ వేస్ టు డూ ఇట్ అండ్ అల్టిమేట్లీ దెర్ ఈస్ ఓన్లీ వన్ వే యూ కెన్ యూ డూ ఇట్ బికాస్ అంతకు మించి నువ్వు చేయలేవు. సో అది నువ్వు ఒక విధంగా చేసినంత మాత్రం మిగతావన్నీ తప్పని కాదు. అండ్ వెన్ యూర్ ఓపెన్ టు అన్సర్టెనిటీ మ్యాజిక్ హ్యాపెన్స్, అదర్వైజ్ థింగ్స్ ఆర్ మెకానికల్. ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇక్కడ పెట్టాలి, కెమెరా సజెషన్ అంటే ఇక్కడ పెట్టాలి లేకపోతే అక్కడ పెట్టాలని తెలితే ఇంకా నువ్వు చేసేదే ఉంది. ఒక లిస్ట్ రాసి ఇచ్చేస్తే ఎవరైనా చేస్తారు. సో బీ ఓపెన్ అబౌట్ ద పాసిబిలిటీస్ అండ్ సేమ్ వే వెన్ సంబడి ఎల్స్ ఈస్ డైరెక్టింగ్ యూ ఆర్ ఆల్సో ఓపెన్ టు హిస్ పాసిబిలిటీస్. సో మ్యాజిక్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ ఆ సెట్ మెకానికల్ థింకింగ్ నుంచి బయటకు వస్తేనే యాక్చువల్లీ ఎస్పెషలీ ఇన్ ఆర్ట్ దట్ హ్యాపెన్స్ అండ్ ఒపీనియన్. వెల్, సో సినిమాటోగ్రఫర్ గురించి ఎప్పుడు మేము అమ్మాయిలనే అడుగుతుంటాం, హీరోయిన్ అడుగుతాం, బికాస్ యూనో సో హీరోయిన్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారని అందరూ చెప్తూ ఉంటారు అనమాట. అండ్ ఫస్ట్ హీరోయిన్ సెట్లోకి రాగానే హాయ్ చెప్పేది కూడా సినిమాటోగ్రఫర్ కేట, వేరే వాళ్ళందరినీ వదిలేసి చాలా మంది చెప్పారు, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ. సో మిస్ట్రీ మీరు చెప్పండి సినిమాటోగ్రఫర్ గురించి. Everything about this film, cinematography, the director, the songs, the actor, everything about this film, I think everything has fallen into place. Everybody has done great job. So that is the reason we are having high expectations from the movie, you know. Like, the film is made beautifully. Once you see it, you'll understand that it is not something that we are trying to just promote sexuality. It's nothing like that. It's a fantastic film. Well. సో సినిమా అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా సినిమా రావాలంటే ప్రొడ్యూసర్స్ కష్టం ఉంటుంది, కష్టంతో పాటు డబ్బులు ఉంటాయి, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి. సో ప్రొడ్యూసర్స్ గురించి అభిషేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యానర్ నుంచి ఫస్ట్ మూవీ అండి ఇది, అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సంబడీస్ ఫస్ట్ వెంచర్. ఎందుకో థ్రిల్ ఉంటుంది, ఎందుకంటే అంటే ఫస్ట్ ఇది ఎప్పుడు ఐ థింక్ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఇది సక్సెస్ అయితే. అండ్ ఐ హోప్ దిస్ బికమ్స్ వన్ ఆఫ్ దోస్ పిక్చర్స్. అండ్ చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, అండ్ సో దే మాస్టర్స్ ఆఫ్ దర్ గేమ్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దే విల్ డూ ఎ గుడ్ జాబ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అనమాట. అండ్ ఈ సినిమా తేవడం కూడా ఐడియా వాళ్ళదే. అండ్ వన్ మెయిన్ రిస్క్ ఈజ్ అంటే సినిమా యూ కెన్ ఈజీలీ గెట్ టెంప్టెడ్, ఈ సినిమా చేస్తే దీన్ని ఏమైనా చేస్తే ఇంకొంచెం డబ్బులు వస్తాయా, దీన్ని కొంచెం ఇంకొంచెం వల్గర్గా ట్రీట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది ఆల్వేసే క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు. అండ్ వాళ్ళు దానికి అటెంప్ట్ అవ్వకుండా దే స్ట్రేట్ ట్రూ టు ద సబ్జెక్ట్, విచ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అనమాట. అండ్ యా ఐ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకు అర్థం కాదు ఒకటేనో, అందరూ నాకు తెలిసినంత వరకు దీన్ని యూట్యూబ్లో మేము బాబు బాగా బిజీ అని ట్రైలర్ కొడితే కింద అన్నీ వస్తూ ఉంటాయి అనమాట, ఇది ఒక అడల్ట్ ఫిలిం, అడల్ట్ ఫిలింలో యాక్ట్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ అడల్ట్ ఫిలిం అని. సో ఇలాంటివన్నీ రాస్తారు అది చెప్తున్నాను నేను. సో బట్ నేను హిందీ వర్షన్ చూసినప్పుడు ఆ ఫిలిం చూసినప్పుడు నాకు నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే నేను చూసిన ఈ సినిమాలో సినిమా ఏంటంటే ఇందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆలోచింపచేస్తుంది. యా బట్ ఆలోచన కంటే స్పందింపజేస్తుందండి. అండ్ అండ్ యా సో నేను అనేది ఏంటంటే చాలామంది నాకు ఏమైనా మెసేజ్ పెట్టారంటే హిందీలో మేము సినిమా చూసాం, మీరు తెలుగులో ఎందుకు చేశారు అని. నేను అసలు హిందీలో ఎందుకు చూసావు అంటే నీకు చూడడానికి ఓకే, నాకు చేయడానికి ఓకే అన్న టైప్లో కూడా. కరెక్టే కదా. అండ్ ద థింగ్ ఈస్ ఐఎమ్ మై ఓన్ మ్యాన్ అండ్ నా డెసిషన్స్ నేను తీసుకున్నా. మై అష్టచమ్మ వాజ్ మై డెసిషన్. అంతకుముందు నేను అసలు ఎవరో కూడా ఆడియన్స్ తెలియదు. అండ్ దే యాక్సెప్టెడ్ మీ. అండ్ ఊహలు గుసగుసలాడే వాజ్ మై డెసిషన్. అండ్ అంతకుముందు నన్ను అందరూ డైరెక్టింగ్ వద్దన్నారు, అండ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. అండ్ నేను అంతే క్రియేటివ్గా థింక్ చేస్తూనే ఈ సినిమా కూడా ఐ యాక్సెప్టెడ్ ఇట్. అండ్ ఐ థింక్ మై ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ మీ. అండ్ నాకు నా ఆడియన్స్ అంటే చాలా గౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పటికీ నాకు చాలామంది రాస్తూ ఉంటారు దట్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ దట్ యూ హ్యావ్ డన్ దిస్ మూవీ. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ రెస్పాన్స్. అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ అన్హ్యాపీ
I'm fine with it. And I don't have to please each and every one. And I'm not employed by you. I'm an independent actor whose work you happen to like. And so if somebody is unhappy, I'm fine with it. Because endukante andar choice lo andar taste lo okala undu. There is nothing called good or bad. And everybody is capable of excellence. So sometimes people reach excellence and sometimes they don't. But ante mee aim ekkada undadani is more important. Well, so మీరు చెప్పండి, అంటే ఈ సినిమా చేసినప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన సీన్ ఉందా? ఇస్ దేర్ ఎనీ సీన్ దట్ యు ఫెల్ టఫ్? నాట్ రియలీ, ఐ వుడ్ సే టఫ్. దేర్ ఆర్ సర్టెన్ సీన్స్ విచ్ ఆర్ వెరీ డీప్, ఐ వుడ్ సే. ఐ కెనాట్ టర్మ్ దెమ్ యాజ్ టఫ్ బికాస్ వెన్ ఐ సైన్ అ ఫిల్మ్ ఐ యామ్ ద క్యారెక్టర్. సో ఫర్ మీ ఇట్స్ దిస్ ఎవ్రీ సీన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ యాజ్ అ క్యారెక్టర్. సో యూ కెనాట్ కాల్ ఇట్ టఫ్. డైలాగ్స్ తెలుగు డైలాగ్స్. యా, దట్ ఇస్ టఫ్. డెఫినెట్లీ దట్ ఇస్ టఫ్ బికాస్ యు నో, లైక్ యు నో వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, బట్ వెన్ యు ఆర్ ట్రైయింగ్ టు రిమెంబర్ ద లైన్స్ యు అండర్స్టాండ్ దట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గోయింగ్ అట్ లీస్ట్ టూ లెవెల్స్ డౌన్. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేటింగ్ ఎట్ సమ్ టైమ్స్ బికాస్ యు నో యూ కెన్ డూ బెటర్ బట్ యు కాంట్ డూ బెటర్ బికాస్ యు ఆర్ ట్రైయింగ్ టు రిమెంబర్ ద లైన్స్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లిటిల్ ఫ్రస్ట్రేటింగ్ బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ హోల్డ్ ఆఫ్ తెలుగు రైట్ నౌ. తెలుగు ఈజ్ ఈజియర్ ఫర్ మీ దెన్ అదర్ లాంగ్వేజెస్. వెల్, సో అలాగే మీరు చెప్పండి, అంటే ఈ ఫిల్మ్కి సంబంధించి లైక్ ఎన్ని రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు? వి షాట్ ఇట్ ఫర్ 45 డేస్ అండి. ఎక్కడెక్కడ జరిగింది? మెజారిటీ ఆఫ్ షూట్ ఇస్ ఇన్ హైదరాబాద్. వైజాగ్ అరకు వి షాట్ అబౌట్ ఫైవ్ డేస్ ఆర్ సంథింగ్. అండ్ పోచంపల్లి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంటుంది ఆర్ఎఫ్సి దగ్గర, వి షాట్ దే ఫర్ 8-10 డేస్. సో బట్ మెజారిటీ ఇన్ హైదరాబాద్. వెల్, అలాగే దీంట్లో ప్రియదర్శి, శ్రీముఖి, సుప్రియ కనిపిస్తుంటారు. సుప్రియకి చాలా మంచి లైక్ అందరూ చాలా బాగుంది, అమ్మాయి చాలా బాగుంది అంటున్నారు. ఇంతకుముందు తన ఫిలిమ్స్ చూసాం, రెండు ఫిలిమ్స్లో చేసినట్టున్నారు తను. సో చూసాను కానీ ఇప్పుడు నిజంగా చాలా కొత్త కనిపిస్తుంది తను. సో వాళ్ళ గురించి, సుప్రియ ఇస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఈ సినిమా తర్వాత చాలా రికగ్నిషన్ వచ్చే రోల్ అండ్ అంతే బాగా చేసింది. అండ్ షీ డిజర్వ్స్ మోర్ వర్క్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ ఒపీనియన్. వండర్ఫుల్, నేను ఆవిడ వర్క్ చూశాను. షీఈస్ లైక్ అండ్ షీఈస్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. సో ఐ థింక్ షీ విల్ గో ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ మూవీ. ఓకే, సో ఎవరు ఎక్కువ నాటి ఈ ముగ్గురులో? Supriya is lost in her own world. Yes. she's like, she has layers of knowledge. Like, you know, she talks a lot of philosophical stuff. But Teju, like he said, she's like a bouncing ball on the set. So she played completely opposite. And a shy girl. And she has done an excellent job with the character. It's very easy to work with her. And we became like a buddies. Like, హీరోయిన్ ఆ ఫీలింగ్ కాకుండా. దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ విత్ ఎవ్రీ యాక్టర్ ఆన్ ద సెట్. వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్ ఎవ్రీ డే. ఇట్ వాస్ లైక్ వీ యూస్ టు ప్లే క్రికెట్ ఆన్ ద సెట్ వెన్ ఎవర్ వీ గెట్ టైమ్. లైక్ ఇట్స్ సో జాలీ. ఆయన డైరెక్షన్ గురించి చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నా బికాస్ అంటే ఎవ్రీబడి సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ అండి. లైక్ నవీన్ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ వైల్ హీఈస్ మేకింగ్ దిస్ మూవీ. అండ్ నా సర్కమ్స్టెన్స్ వైల్ ఐ వాజ్ మేకింగ్ ఊహల్ గుసుగుసలాడే వాజ్ డిఫరెంట్. అండ్ ఇంకా డైరెక్టింగ్ అంటారు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెన్సిబిలిటీ అండ్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆ సర్కమ్స్టాన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయడం అండ్ దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. సో నా వర్కింగ్ విత్ నవీన్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అబ్బా కన్ఫ్యూజ్ అవ్వకులేరా, బ్యూటీ నా లేక మోటీ నా చోడు, మావా అడ్జస్ట్ అయిపోవాలా, ఆకలి తంచేస్తుంటే అమృతమే ఏలరా, ఆత్రం తగ్గడానికి ఏదైతే ఏందిరా, ఈ పిల్ల లేక ఆ పిల్ల అంటూ మావా కన్ఫ్యూజ్ అవ్వకులేరా, బ్యూటీ నా లేక మోటీ నా చోడు, మావా అడ్జస్ట్ అయిపోవాలా. అండ్ ఫైనల్గా లైక్ ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, మా ముందుకు వస్తుంది కాబట్టి, ఇప్పటి వరకు దాని గురించే చెప్పారు, మళ్ళీ చెప్పండి ఆడియన్స్కి. బాబు బాగా బిజీ ఈస్ కమింగ్ ఆన్ 5th of May అండి. జస్ట్ గో హ్యావ్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ వాచింగ్ ద ఫిల్మ్. సో డోంట్ గో విత్ ఎనీ ఒపీనియన్స్. ఇట్స్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. బాబు బాగా బిజీ 5th తారీఖు రిలీజ్ అవుతుందండి. ఆ తర్వాత మీ ఇష్టం చూసే ఇండియా చెప్తున్నారు 5th తారీఖు అయితే. So Babu Baga Busy is releasing on the 5th of May. You must go and watch it. It's a huge entertainer. Okay, superb. So, while Delhi,
డెఫినెట్గా వాచ్ చేస్తారు, వాచ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబు, బాగా బిజీ సూపర్ హిట్ అయ్యి ఇలానే మీరు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్లో మాకు కనిపించాలని అండ్ బోల్డ్ అని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఎలాగో ఈ ఫిలింతో మీకు మంచి హిట్ వస్తుంది, దాని తర్వాత తెలుగులో బోల్డ్ అని సినిమాలు చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి గురించి ఏం కోరుకోవట్లేదు అనుకుంటున్నాము మనసులో, ఎన్ని కోరేసుకుంటే తీరుస్తాడా దేవుడు అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా బాబు బాగా బిజీ ఫిలిం గురించి ఎన్నో విశేషాలని. మరి ఈ ఫిలిం 5th మీ అందరినీ అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫిలింని చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. మరి ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.